హాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో స్టోరీ అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు చూడండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఇక వసుదారా వాళ్ళ నాన్నతో జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది. ఇలా అయితే ఎలా నాన్న ప్రతిదానికి కూడా రిషి సార్కి కోప్పడితే ఎలా? ఏదో ఒక విధంగా అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. ప్రతిదానికి నన్ను నిందిస్తే నేను కూడా మనిషినే కదా, నాకు కూడా మనసు ఉంటుంది కదా నాన్న అని చెప్పి ఇక వసుదారా బోరుమని బాధపడిపోయి విలపిస్తూ ఉంటుంది. ఇక చక్రపాణి కూడా ఇదంతా ఎందుకమ్మా, ఏదో ఒక విధంగా రిషి బాబుకి చెప్పేయచ్చు కదా అని చెప్పి చక్రపాణి అంటే, నాన్న రిషి సార్ గురించి నీకు కూడా తెలుసు కదా, మరలా అలా అంటున్నావేంటి, నేను చెప్తే మాత్రం నమ్ముతారా అని చెప్పి వసుదార అంటూ ఉంటుంది. అలా కాదమ్మా, ఏదో ఒక విధంగా క్లూ ఇవ్వచ్చు కదా డైరెక్ట్గా చెప్పకుండా అని చెప్పి చక్రపాణి అంటాడు. అవును నాన్న, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, ఏదో ఒక విధంగా రిషి సార్కి అసలు నిజం తెలిసేలా చేస్తాను. ఆ దేవుడిదే వల్ల రిషి సార్ని ఏదో ఒక విధంగా ప్రతిసారి కూడా కాపాడుతున్నాను, కానీ అన్ని వేళల్లో సాధ్యం కాదు కదా నాన్న అని చెప్పి వసుదార బాధపడిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రిషి కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పొగరు చెప్పింది నిజమే, నన్ను ఎవరు చంపాలని అనుకుంటున్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం నేను ఎందుకు చేయటం లేదు, ప్రతిసారి కూడా వసుదార నన్ను కాపాడుతూ వస్తుంది, నా ప్రాణదాత నిజంగా వసుదారని ఎన్నిసార్లు నన్ను కాపాడింది అని చెప్పి ఇక రిషి అయితే ప్రతిసారి కూడా తన మీద అటాక్ జరిగినప్పుడు అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ పొగరే లేకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి రిషి అనుకుంటూ ఉంటాడు. వసుదార చెప్పినట్లు వాళ్ళెవరో తెలుసుకోవాలి, ఇక మీదట వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళంతా చూస్తాను, వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేస్తాను నా జోలు రాకుండా అని చెప్పి రిషి కూడా అనుకుంటూ ఉంటాడు. పాపం, ఈ పొగర్ని ప్రతిసారి కూడా బాధ పెడుతున్నాను నా మాటలతో, ఎన్నిసార్లు నన్ను కాపాడింది అని చెప్పి రిషి అనుకుంటూ ఉంటాడు. ఈ పొగర ఏం చేస్తుంటుంది, మరలా ఒకసారి ఈ పొగరికి థ్యాంక్స్ చెప్పాలి, ఎన్నో రకాలుగా నన్ను కాపాడుతుంది కదా అని చెప్పి రిషి అయితే వసుదారాకి మెసేజ్ పంపిద్దామని సెల్ అయితే తీసుకుంటాడు. పంపించాలా వద్దా, మరలా పంపిస్తే తనకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందేమో అని చెప్పి రిషి అనుకుంటూ ఉంటాడు. దాని దారి దాందే, దీని దారి దీందే, తనకి నేను థ్యాంక్స్ అని పంపిస్తాను అని ఇక రిషి అయితే వసుదార సెల్కి థ్యాంక్స్ అని పంపిస్తాడు. ఇక వసుదార రిషి నుంచి మెసేజ్ రావడంతో చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అయినా ఎందుకో నాకు మెసేజ్ పంపించారు, ఏమై ఉంటుంది అని చెప్పి వసుదార సెల్లు వైపు చూస్తుంది. ఏంటి నాకు థ్యాంక్స్ అని పంపించారు, ఎందుకో తనను కాపాడుతున్నానా అని వసుదార అనుకుంటూ ఉంటుంది. ప్రతిసారి నా మీద గయ్యి గయ్యమే అరుస్తారు కదా, ఇప్పుడెందుకో మీ థ్యాంక్స్ నాకేమీ అవసరం లేదు అని చెప్పి ఇక వసుదార ఎందుకు నాకేం అవసరం లేదు, మీ థ్యాంక్స్లు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి వసుదార ఆ మెసేజ్కి రిప్లై ఇస్తుంది. ఎంత పొగరు, నేను థ్యాంక్స్ అని పంపిస్తే దానికి రిప్లై ఈ విధంగా ఇస్తుందా, అందుకే నీకు పొగరని పెట్టింది ఊక్ కాదు చూసావా అని చెప్పి రిషి ఎందుకో మీకు తెలియదా అని చెప్పి మరలా మెసేజ్ చేస్తాడు. ఇక వసుదార మాత్రం తెలియనట్లుగానే, ఏమో నాకేం తెలుసు సార్ ఎందుకై ఉంటుంది అని చెప్పి మరలా వసుదార మెసేజ్ పంపిస్తుంది. ఎందుకో నీకు తెలుసు, మరలా ప్రత్యేకించి నన్ను అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి రిషి మరలా మెసేజ్ అయితే టైప్ చేస్తాడు. ఇదేదో ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా, ఇన్నిసార్లు మెసేజ్లు పంపించకపోతే అని చెప్పి వసుదార అనుకుంటూ ఉంటుంది. ఇక వసుదార మాత్రం సరే సార్ బాయ్, గుడ్ నైట్, నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పనగానే ఇక రిషికి చిరెత్తుకొచ్చి, ఏంటి నేను ఇంత ఘనంగా టైప్ చేస్తూ ఉంటే మెసేజ్లు, నా మెసేజ్కి రిప్లై ఇవ్వవా, నీ పని చెప్తాను ఆగు అని చెప్పి రిషి వసుదారాకి, భోజనం చేశారా, మీ నాన్న ఏం చేస్తున్నాడు అని చెప్పి మెసేజ్ చేస్తాడు. ఇక వసుదార ఇదేంటి రిషి సారు ఇలా టైప్ చేసి పంపిస్తున్నారు మెసేజ్లు అని చెప్పి, బాయ్ సార్ మేమంతా బాగానే ఉన్నాం, తిన్నాము, జాగ్రత్తగా పడుకోండి అని చెప్పి మరలా రిషికి గుడ్ నైట్ అని మెసేజ్ పెడుతుంది. ఇక రిషి కూడా సరే బాయ్ గుడ్ నైట్ చాలా థ్యాంక్స్ అని చెప్పి మరలా మెసేజ్ అయితే పంపిస్తాడు. ఈ విధంగా ఇద్దరు కూడా చాటింగ్ అయితే చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్.